ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా 2 రోజుల పాటు 2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి. మొన్నటి వరకు కనిష్టంగా 13, గరిష్టంగా 23 సెల్సియస్ డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న 11.5, ఇవాళ 9.8 సెల్సియస్ డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మొత్తం పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉదయం వేళల్లో 500 మీటర్లకు మించి దూరం దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల వేగం తగ్గించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఢిల్లీలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు వాతావరణం ఉంటుంది. ఈసారి కూడా అలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6వ తేదీ వరకు మంచు జల్లులు కురుస్తాయని తెలిపింది. పైపెచ్చు శీతల గాలులు వీస్తూ ఉండడంతో ఢిల్లీ చాలా చల్లగా మారింది. దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమృత్సర్ నుంచి ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏదో